హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం బ్లాక్ బేస్ అదే నల్ల పూసలు చేయించా అనేవి చూద్దాం ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో థర్టీ గ్రామ్స్ కొన్ని కొంతమంది అడిగారు ఫార్టీ గ్రామ్స్ లో వెయిట్ ఉన్నవి కొంతమంది అడిగారు ఇందులోనే నేను రెండు వీడియోస్ కలిపి పెట్టాను ఇంకొంతమంది ఏమంటున్నారంటే షార్ట్ లో టెన్ గ్రామ్స్ లోపు ఉన్నవి కూడా పెట్టండి అని అడిగారు నేను అది ఆల్రెడీ అయితే వీడియో పెట్టాను కావాలంటే నేను రెండు స్క్రీన్ లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక వీటి వెయిట్ అనేది మీకు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న చైన్ వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ అనేది పడుతుంది అంటే పెండెంట్ లేకోకుండా ఉండేది ఇక ఇది చూసినట్టయితే ఇది మనకి ట్వంటీ గ్రామ్స్ ఏ పడుతుంది దీనికి కూడా పెండెంట్ అయితే ఉండదు జస్ట్ మనకి చైన్స్ మాత్రమే ఇందులో చూపిస్తున్నాను కొన్ని ఇంకా కొన్నిటికైతే పెండెంట్స్ తో కలిపి వచ్చినది ఇది వచ్చి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అనేది పడుతుంది ఇది మనకి పెండెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా బ్లాక్ బెర్స్ తో వచ్చేసి ఉంటుంది ఇక ఇది చూసినట్టయితే ఇది ట్వంటీ టూ గ్రామ్స్ అనేది పడుతుంది దీనికి గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు ఇందులో పెండెంట్ లేకోకుండానే ఓన్లీ చైన్ మాత్రమే ఇది ట్వంటీ టూ గ్రామ్స్ అనేది ఉంటుంది ఇక ఇది చూసినట్టయితే ట్వంటీ గ్రామ్స్ అనేది పడుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది బ్లాక్ బీర్స్ తో మనకి పెండెంట్ కి వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఇంకా చైన్ మొత్తం ఇలా బ్లాక్ బిడ్స్ గోల్డ్ వచ్చేస్తుంది ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చి థర్టీ గ్రామ్స్ అనేది పడుతుంది దీని పెండెంట్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక ఇది మనకి సెవెంటీన్ గ్రామ్స్ అనేది పడుతుంది ఇది చాలా తక్కువ వేటే పడుతుంది ఎందుకంటే ఇందులో గోల్డ్ వచ్చి మనకి పెండెంట్ కి మాత్రమే ఎక్కువ యూజ్ చేశారు ఇక ఇది మనకి సెవెంటీన్ గ్రామ్స్ అనేది పడుతుంది ఇది వచ్చి ఓన్లీ చైన్ మాత్రమే ఇది అంటే చైన్స్ ఎక్కువగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే పెండెంట్స్ మీకు నచ్చినట్టుగా మీరు ఏవైనా దాన్ని బట్టి మీరు చేపించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను చైన్స్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాను ఇక పెండెంట్స్ ఓన్లీ పెండెంట్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు అవి కూడా నేను షేర్ చేస్తాను బ్లాక్ బీడ్స్ కి పెండెంట్స్ వెయిట్ తో సహా నేను అయితే ట్రై చేస్తాను ఇక ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవి మనకి థర్టీ నైన్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఇలా పడుతూ ఉన్నాయి వెయిట్ అనేది వీటికి ఎక్కువగా ఏంటంటే గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇది త్రీ లైన్స్ లో ఇవి ఇది మనకి థర్టీ గ్రామ్స్ అనేది పడుతుంది ఇది మనకి చాలా సింపుల్ గానే ఉంటుంది కాకపోతే మనకి గోల్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి థర్టీ గ్రామ్స్ అనేది పడింది ఇక ఇది చూసినట్టయితే మనకి ఫార్టీ వన్ గ్రామ్స్ అనేది వచ్చింది ఎందుకంటే ఇది త్రీ లైన్స్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది అండ్ గోల్డ్ అనేది ఎక్కువగా చైన్ కి ఎక్కువ యూజ్ చేశారు బ్లాక్ బెడ్స్ కన్నా కూడా ఇక ఇది చూసినట్టయితే ఇది థర్టీ ఫోర్ గ్రామ్స్ అనేది పడింది ఇది పెండెంట్ అయితే మొత్తం బ్లాక్ బీర్డ్స్ తో వచ్చింది ఇది కొంచెం వెయిట్ అనేది ఇందుకే అంటే బ్లాక్ బీర్డ్స్ కే పడింది ఇందులో మనకి బ్లాక్ రూబీస్ అనేవి యూజ్ చేశారు అలాగే లక్ష్మీదేవి పెండెంట్ అనేది వచ్చేసింది మనకి ఇదైతే థర్టీ ఫోర్ గ్రామ్స్ అనేది పడింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది అయితే ఇది చూసినట్టయితే అయితే ఫార్టీ వన్ గ్రామ్స్ అనేది పడింది ఇది గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు దీనికైతే మనకి త్రీ లైన్స్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది ఇక ఇది చూసినట్టయితే మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అనేది పడింది దీనికి కొంచెం వెయిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఫోర్ లైన్స్ లో మనకి డిజైన్ అనేది వచ్చి పెండెంట్ ఇంకా మనకి మిడిల్ లో అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్ వచ్చింది హెవీగా ఉంది ఇక ఇది వచ్చి మనకి చాలా తక్కువ వెయిట్ లోనే పడింది ఇది ఇది మనకి చాలా తక్కువ వెయిట్ పడింది ఎయిటీన్ గ్రామ్స్ అనేది పడింది అయితే మనకి ఇది ఏంటంటే మినీ హారం టైప్ వస్తుంది కాబట్టి వెయిట్ అనేది చాలా తక్కువగానే ఉంది ఇక ఇది చూసినట్టయితే అయితే ఇవన్నీ రెగ్యులర్ గా వాడే డిజైన్స్ కాకపోతే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇది మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనేది పడింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చి మనకి లాస్ట్ లో చూపిస్తున్నవన్నీ మనకి సెవెంటీన్ గ్రామ్స్ లోపు ఉన్న చైన్స్ అనేవి ఇవి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో సపోర్ట్ చేసినందుకు